నమస్తే రమ్మగారు నమస్తే కొంతమంది సైలెంట్గా ఉంటారు మనం పలికితే పలకరిస్తే తిన్నారా తినలేదా అంతే ఇంకా అంత అంతకుమించి సమాధానాన్ని మనం పొందలేకపోతాం రమ్మగారు కట్టే కొట్టే తెచ్చే వాళ్ళు మేధావుల మేధావులు అంటే మిత భాషల్ని మేధావులు అని ఎలా అంటాం మిత భాషలు అంతేనా మేధావులు కావచ్చు మేధావులు కాకపోవచ్చు సైలెన్స్ ఇస్ గోల్డ్ అంటారు కదా గోల్డ్ అంటే సైలెన్స్ వరకు గోల్డ్ ఒకళ్ళు సైలెంట్గా ఉంటే ఆ ఇంట్లో వాళ్ళ మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది ఆలోచించుకోవాలి మనం ఆ వాతావరణం అంతా వాళ్ళు మిత భాషలు మాట్లాడరు పెద్దగా సమాధానం చెప్పరు పెద్దగా ఏవీ అడగరు ఎక్స్పెక్టేషన్ లోపల ఉన్నా కూడా బయటికి చెప్పరు కష్టమే కదా కష్టమో నిష్ఠూరమో ఇక వాళ్ళతో పడేవాళ్ళు వాళ్ళ బాధ వాళ్ళు పడుకుంటూ ఉంటారు అంతే అలాగే ఉంటుంది మిత అయిన వాళ్ళతోటి ఉండే జీవితం ఎలా ఉంటుంది అంటే ఆ పరిచయం వాళ్ళకే కానీ మిగిలిన వాళ్ళకి అర్థం కాదు ఆయన ఎంచక్క కాముగా ఉంటారు ఆయన ఎంత ప్రశాంతంగా ఉంటారో అలాంటి భావాలు లేదా ఆవిడ బలే కాము బలే ఇది ఇప్పుడు రెండో వాళ్ళ తోటి సమస్య మగవాళ్ళు కాము అనుకో నిశ్శబ్దంగా ఉండేవాళ్ళు మిత భాషలు అంటే ఆడవాళ్ళకి హింస అదే ఆడవాళ్ళు కామ్గా ఉండి మగవాళ్ళు యాక్టివ్ పర్సనాలిటీస్ అనుకో వాడు ఎక్కడికి వెళ్ళిపోదా ఎక్కడికి వెళ్ళిపోదాము అని అరుస్తాడు కేకలు పెడతాడు వీడు బొమ్మ కదలదు చెప్పదు సమాధానం పిలిస్తే వస్తుంది అడిగితే చెప్తుంది అడక్కపోతే చెప్పదు రెండో వాళ్ళకి ఎలా ఉంటుంది మిత భాషలు వాళ్ళ వరకు వాళ్ళ సైలెన్స్ ఈజ్ గోల్డే మనకు కూడా అప్పుడప్పుడు సైలెన్స్ ఈజ్ గోల్డ్ అనిపిస్తుంది మాటలతో చేయలేనిది ఏది లేనప్పుడు నిశ్శబ్దమే మంచిది ంగీకారం ఇలాంటివి చెప్పుకుంటూ అవును కానీ మాటలతో చేయలేనప్పుడు నిశ్శబ్దంగా ఉండటం దానికి పెట్టారు ఏమో రమ్మగారు సైలెన్స్ ఇస్ గోల్డెన్ అంతే అంతేగా నిరంతరం నిశ్శబ్దం కాదు మనీ మధ్య మనం అందమైన జీవితంలో ఒక ఒక అమ్మాయి ఫోన్ చేసిందండి అస్సలు మాట్లాడ్డంట అదే సమస్య అమ్మాయికి నన్ను కుట్టినా చుట్టినా ఏం చేసినా పర్వాలేదు దేనికి స్పందించడంట నా వల్ల కావట్లే నిశ్శబ్దాన్ని భరించలేకపోతున్నా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అంతే గారు లిటరల్లీ ఆ అమ్మాయి పారిపోవాలనిపించేస్తుంది నాకు వీళ్ళని వదిలిపెట్టేయాలనిపించేస్తుందని మనకి మనం ఒక ఇది చేసాం అందమైన జీవితంలో ఒక ఎపిసోడ్ చేశారండి ఇంకా టెలికాస్ట్ అయినట్టు లేదు అది అలా కూడా ఉంటారు మాట్లాడే వాళ్ళతో కొంచెం సమస్యలు కొద్దిగా సమస్యలకు మరి అంత నిశ్శబ్దాన్ని భరించడం కష్టం ఒక మాదిరిగా తక్కువగా మాట్లాడతారు అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్తారు ఏం పెద్ద రొమాంటిక్గా గా ఉండరు వాంటింగ్స్ చెప్పరు వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో వీళ్ళకి అర్థం కాదు వాళ్ళు కూడా బాధపడతారు జయ ఎవరు అలా ఉండేవారు భాషలకి కూడా బాధగా ఉంటుంది వాళ్ళకి చాలా చెప్పాలని ఉంటుంది ఆ చెప్పడం చాతకాదో అలవాట్లేదు ప్రెషర్ని అనుభవిస్తారు వాళ్ళు నేను అదనుకుంటా వాళ్ళు పాపం కష్టపడతారు బయటికి చెప్పలే చెప్పుకోలేకపోతారు కదా మనకు మరి ఇన్నిబిషన్స్ భయమో మొహమాటమో ఎక్కువగా మాట్లాడలేకపోవటమో ఏవో ఉంటాయి వన్స్ అలవాటు అయిపోయాక మళ్ళీ మాట్లాడాలన్నా కూడా ప్రెస్టేజ్ ఇష్యూ వస్తుందేమో ఇన్ని రోజులు నేను మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడితే ఏమని అనుకుంటారేమో ఎప్పుడైనా ఓ వాక్యం మాట్లాడితే అబ్బో అదే అపరూపం మార్చగలమా వాళ్ళని అసలు వాళ్ళని ఎందుకు మార్చాలి అట్లా కాదు జయ అసలు ఎవరినైనా మనం ఎందుకు మార్చాలి వాతావరణం ఉన్న వాళ్ళు ఇబ్బంది పడరు పడితే పడతారు అంతేనా అమ్మారి కాదా ఇప్పుడు అమ్మాయి ఓ వాగుడుకాయ దాన్ని నోరు కట్టగలవా నువ్వు కట్టలేకపోతావు అమ్మారి వాగుడుకాయల నోరు కట్టలేనట్టే వాళ్ళు ఆ ప్రవాహాన్ని అణచుకోలేరు పాపం వాగుడుకాయల తాలూకు ప్రవాహం అడగదు నిశ్శబ్దంగా ఉండే వాళ్ళ స్పీడ్ పెరగదు ఒకళ్ళకొకళ్ళు అలవాటు చెయ్యి ఆ మనసులో మాట అతను తలూపడంతో అర్థం చేసుకోవాలి నువ్వు ఇంకో కాలక్షేపం చేసుకో మాట్లాడటం లేదన్న కారణంతో ఇంట్లోంచి పారిపోతానంటే ఎలాగమ్మా డాక్టర్ గారు కూడా ఇదే చెప్పారండి అదొక కారణం కొడితే కొట్లా పర్వాలే తిట్టినా పర్వాలేదు కొడితే తిడితే ఉంటావా ఎవరైనా మళ్ళీ అప్పుడు ఆ రీజన్ దానికి వేరే రీజన్ వెతుకుతాం అతను నిశ్శబ్దంగా ఉంటే నీకు అప్లాస్ కావాలి నేను మెచ్చుకోవాలి నిన్ను అది చేయాలి ట్రైజ్ చేస్తూ ఉండాలి నేను అన్ని ఎలా ఉంది బాగున్నావా బాగున్నావా హాయిగా ఉందా నువ్వు సంతోషంగా ఉన్నావా అని కనుక్కోవాలి అలాంటి నీకు వాంటింగ్స్ ఉన్నాయి మనం పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు చూస్తాం కదా జయ మిత భాషగా ఉన్నాడు మౌనైన కలహ నాస్తి అని ఒక వాక్యం ఉంది మౌనంతో ఏ గొడవ ఉండదు హాయిగా ఇప్పుడు నువ్వు చూసావు తను మాట్లాడటం లేదు మరీ మిత భాషగా ఉన్నాడు నాకు వద్ద నచ్చగా నువ్వు అప్పుడు ఎలా తెలుస్తుంది అదేం జయ మిత భాషలు ఎక్కడైనా తెలుస్తారు పెళ్లి చూపులు చూపులు ఏమిటి బట్టి చూపులు ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు జయ అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటున్నారు కదా అతను తన ఛాయీసులు చెప్పడు తన ఛాయీసులు అడగడు తన విషయాలు పెద్దగా ఏం చెప్పడు ప్రశ్నకు సమాధానం మాత్రమే చెప్తాడు అనుకోండి మిత భాష అని అర్థం ఇక అమ్మాయి కూడా అమ్మాయి కూడా నిశ్శబ్దంగా చూస్తుంది అదేదో సినిమాలో సినిమా హీరోయిన్ లాగా కళ్ళు మాత్రం వచ్చి చూస్తూ ఉంటుంది నూట నుంచి పలుకులు రావు ఇది మూగబొమ్మ దీంతో నాకు కుదరదు ఆ మూగబొమ్మ నచ్చేవాడు ఎవడో దాన్ని చేసుకుంటాడు నువ్వు మానే లేదా నువ్వు దాన్ని చేసుకున్నావు లేదా అబ్బాయిని చేసుకున్నావు భగవంతుడు మీ ఇద్దరికీ కూర్చాడు అనుకోవాలి సర్దుకుపోవటమే మరి కాక ఈ దీనికైనా మానేసేది కాదు హ్యాబిట్స్ ఉన్నాయి వదిలేస్తావు కొడతాడు వదిలేస్తావు దుర్మార్గుడు వదిలేస్తావు వాళ్ళ అమ్మ అక్క నిన్ను పీడిస్తారు పోనీ వదిలేస్తావు సంసారాన్ని పనికిరాడు వదిలేస్తావు ఏదో పెద్ద అనారోగ్యం వదిలేయి డబ్బులు లేవు సంపాదించడు బ్రతకస్తుడు వదిలేయి మాట్లాడడాన్ని వదిలేస్తారు ఎక్కడైనాను ఎక్కడైనా మరీను మాట్లాడిపోతే ఏమిటైపోతుంది ఇంకోటితో మాట్లాడు కాపురం విడితో చేసుకుని రమ్మగారు ఇంకోడితో అంటారు ఇంకొకళ్ళతోటి అత్తగారితో మాట్లాడచ్చు ఆడబడితో మాట్లాడచ్చు అంతేనంటారు పాప అమ్మాయి దురదృష్టానికి వాళ్ళు కూడా అంతేనట కాకపోతే ప్రెగ్నెంట్ అని చెప్పింది ఇంకా మేము ఏం చెప్పామంటే ప్రెగ్నెంట్ కదమ్మా రేపు పొద్దున పిల్లో పిల్లోడు ఎవరో పిల్లలు వస్తారు మాట్లాడి జీవితాన్ని నువ్వు ఏర్పరచుకుని నువ్వు ఒక ఉద్యోగం చూసుకోవాలి అలెక్సా అని పెట్టుకుని అలెక్సా వాగు అంటే అది వాగుతూ ఉంటుంది హాయి మనతోటి ఏదో ఒక పాటలు చెప్తూ ఉంటుంది హాయిగా ఇది సమస్య జయ కానంటల కానీ నిశ్శబ్దంగా ఉండటం కూడా ఒక కళ ఒక ఆర్ట్ ఒక ప్రత్యేకత నేను మాట్లాడుతున్న ప్రత్యేకత లాగా నిశ్శబ్దంగా ఉండటం కూడా ప్రత్యేకతే స్పందించకపోవటం స్పంది ప్ర స్పందన అంటే ఉంది వాళ్ళకి ఏదో స్పందన బయటికి రాదు కాలక్రమంగా అలవాటయ్యాక వస్తుంది సొంతంగా పిల్లలు వాళ్ళు వస్తే చాలామంది ఇన్హిబిషన్స్ తోటి ఏదో బెరుకు వాటితోటి మాట్లాడరు ఏముంది ఇందులో మాట్లాడడానికి అంటారు అదేం విషయం ఉంది మనం చిన్నప్పటి నుంచి అలాంటి పిల్లల్ని గుర్తించగలుగుతామా పిల్లల్ని గుర్తించినా మాటలు నేర్పించలేము నేర్పించలేమా రమ్మగారు ఇంత భాషగా ఉండటం వాళ్ళ తత్వం చేయా వాళ్ళ తీరు నేను యాక్సెప్ట్ చేయలేపోతుందని రమ్మగారు వాళ్ళు మార్చాలంటే ఎలా ఏమో మరి నాకు కూడా తెలియదు చిన్నప్పటి నుంచి కానీ మన పెంపకంలో కానీ మాట్లాడాలి మాట్లాడాలని మా దగ్గర కూడా నిశ్శబ్దంగా ఉండేవాళ్ళు ఉన్నారు నీకు పేర్లు చెప్పట్లేదు అంతేనా అంతే మెతగ్గా ఉంటారు అప్పుడు పెద్దవాళ్ళు అయ్యాక కొంచెం మాటలు వచ్చినాయి చిన్నప్పటికంటే కొద్దిగా మాట్లాడతారు అసలు మాట్లాడకుండా ఏమి అంత స్పందన లేకుండా ఎవరు ఉండరు ఏదో ఉంటుంది నీకు కావ నీకు ఏదో కావాలంటే అంత ఉండదు కొంచెం ఉంటారు నీకు కావాల్సినంత ఉంటుంది వాళ్ళకి సరిపడేగా సరిపడేటట్టుగా నీకు కావాల్సిన వాళ్ళు అంతే పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళతో అడ్జస్ట్ అవ్వాలమ్మా వాళ్ళు మిత భాష అతను తక్కువ చెప్తాడు లేదా అన్నిటికీ మంది నీకు కావాల్సిన చెప్తున్నాగా ఇవాళ రేపు ఆడపిల్లలకి ఎంతసేపు నువ్వు సూపర్ అంటూ ఉండాలి నీకేమైనా ఇబ్బందిగా ఉందా అని కనుక్కుంటూ ఉండాలి ఏవో ఒక కబులు చెప్పి నవ్విస్తుండాలి నన్ను నవ్వించేవాడు కావాలి నన్ను నవ్వించేవాడు కా జోకర్లు కావాలి వీళ్ళకి ఎలాగో చెప్పు జోవియల్గా ఉండాలి ఈ డైలాగ్ మాత్రం మనం ఎక్కువగా అంటే అనకూడదు కానీ హీరోయిన్స్ దగ్గర ఎక్కువ వింటాం మీకు ఎలాంటి భర్త కావాలి అనగానే నాకు నన్ను నవ్వించేవాడు కావాలి నన్ను నవ్వించేవాడు కావాలి అందగాడు కావాలి నవ్వించేవాడు కావాలి వాడికి ఏం కావాలి ఆ ప్రశ్న తర్వాత అది వేరే అది వేరే కథ కదా ఇలా ఆలోచించద్దు ఒకవేళ మిత భాషలు మనతో పాటు ఉంటే వాళ్ళతో అడ్జస్ట్ అవ్వండి వాళ్ళ లోపల భావం ఏంటో తెలుసుకోండి మీ భావాలే ప్రదర్శించడం కాకుండా వాళ్ళ లోపల ఏంటో కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అప్పుడప్పుడు ఆ నిశ్శబ్దం మీకు ప్లస్ అవుతుందని భావించండి సర్దుకుపోవటమే అంతే అంతేగా మీరు చెప్పేది అలాగే రంగుగారు నమస్తే